ఏంది బజారు వేరా? ఎందుకే కొత్త చీరలు వచ్చినాయట, కొందామని వేయరు? ఏంది చీరలు కట్టుకొని బజారు వేరా? పైసలు ఎక్కడే? బట్ట పెగల వేయుట పదార్లు ముడుపు కట్టినావు కదా దూలానికి, అది ఇడిపిచ్చేసిన. ఓసి నీ పాపం పాడుగాను, ఓసి నీ పాపం పాడుగాను. ఆ ముడుపు కట్టిన పైసలు ఎవడాల రాజన్నకు మొక్కి కట్టిందే, గబెందుకు ఇచ్చావు? నువ్వు ముడుపు కట్టిన పైసలు నాకే మేరక అట్టిగానే దూలాన్ని కట్టుంది కదా అని ఇడిచిచ్చేసిన. నీ అవ్వ అందరి పిల్లలు అవ్వగారి ఇంటి మీద ఉంటాంటే నా గండం పిల్లం ఉన్నవోయా, నా అత్తలేమో నా ఇంటి మీద వారు చత్తారు. అయ్యో మా అవ్వలు ఇంట్లో అంతా అరిపోతానా, ఊకే మా అవ్వలను కట్ల పెట్టుకుంటాం. కట్ల పెట్టుకోకపోతే నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరిగా నానే నా అత్తలు నా ఇంటి మీద ఉంటారని. నా గుండు మామ మంచోడైనాక నీ అవ్వలు నా ఇంటి మీద వాడి ఎందుకు చచ్చే, ఎందుకు చచ్చే? ఇప్పుడు నీ సంసారానికి ఏమైంది? ఏం చేస్తే ఆట కత్తాంది నీకు? ఏం చేస్తే ఆశ కత్తాందమ్మా? చీరలు నేనే విండబడి, లంగలు నేనే విండబడి, జాకెట్లు నేనే విండబడి, బొంతలు నేనే విండబడి, బోర్డులు నేనే తోమబడి, ముగ్గురికి ముగ్గురు గుర్రా లెక్క కూర్చొని తింటే నాకు యాస్టకు రాదానే. ఇంకా యాస్ట కత్తందా అంటానవా, ఇంకా యాస్ట కత్తందా అంటానవా? కొద్దిలోనే మీకు పాపం అనిపిస్తలేదానే ఊళ్ళో ఎవరన్నా చూస్తే ఓవా అత్త బట్టలు ఊగా చక్కెర గారు విడతానంటే మానం పోతుంది, మానం పోతుంది. నడవరాజు మరి కొత్త చీరలు కొనుక్కుంటున్నా అని కొంగు నెత్తి మీనేసుకొని ఎందుకు వేరే? ఒక్క మగని ఇద్దరు ఆడళ్ళు ఆకలి పెట్టుకోరు? మీ శేషుడు పాడుగాను ఎంతగానం చేయాలి, మీ శేషుడు గంగల పోను, గోడెట్ల పోను. అయ్యో నువ్వు కాక ఎత్తానవు, నీకు ఇద్దరు పెండ్లానుంటే ఏర్పాడు. బొమ్మ నాకు అది ఒక్కటే తక్కువ ఉన్నదే, సౌతి కావన్నానే నీకు సౌతి, నీ సౌతి. మీ అవ్వ చేయబట్టి కత్తితోటి కండలు కండలు కోసుక బుద్ధి అవుతుంది, కండలు కండలు కోసుక బుద్ధి అవుతుంది. సరే మా అవ్వ నచ్చినాక బొమ్మంటది, పోయినాక మా బాబు మా అమ్మ నన్ను గుద్ది గుద్ది చంపుతంటే అప్పుడు కళ్ళు సల్లబడతాయి. మీ అయ్య మీ అవ్వలను గుద్దురు కాదే, మీ అవ్వలే మీ అయ్యను గుద్దకుంటే సరే. మా అవ్వ నచ్చినప్పుడు సరే చూస్తానా, ఏనాడైనా ఉండు రత్తలు అన్నావా, వాళ్ళు ఎప్పుడు పోతారా చూస్తా ఉంటావు. ఊసిని పాపం పాడుగాను, రెండు బండ్ల బియ్యం తిన్నారు కాదే, ఎప్పుడన్నా నీ పో అత్త అన్ననానే వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అగ చూడు నువ్వు మాటలు మాట్లాడేది మీ అవ్వలు ఇంటే నన్ను ఏమనుకుంటుంది, నీతోటి నాకు గండమే ఉన్నదే, నన్ను బదనాం చేద్దామని చూస్తాను నీ అవ్వ, నీతోటి ఎట్లే కన్నో ఏమో. ఎన్ని రోజులకి ఇట్లా రందితోనే ఉంటావే, ఇవి ఇంత మంది జర పానం అలకాయ అవుతుంది. ఏ వద్దురా రమేష్, మనసు మనసులో ఉంటలేదురా. అయినా భీమన్న నీకంటే కోపం గాని ఇద్దరు అది నెలలు వెళ్ళగొడతావే, ఒక్కళ్ళని ఉంచుకోవా. అరే రమేష్ వాళ్ళని పొమ్మన్లో ఉండమనలేదురా, అట్టడిగానే గుద్దిపోయినరా. అవ్వో సంసారి నిన్ను అట్టడిగానే గుద్దిపోతావు, అరే నువ్వేదో పుల్ల పెట్టినావు గాని నువ్వు ఆగే కొల్లాగవేనా? అరే రమేష్ నేనేం పుల్ల పెట్టలేదురా, చిన్నదాని చీర కంటే పెద్దదాని చీర బాగుందన్న అంతే, పొట్టు పొట్టు గుద్దిపోయండ్రా, పొట్టు పొట్టు గుద్దిపోయండ్రా. పెద్దదైన చీర మంచిగానే ఉందండి, మరి ఆమె ఎందుకు గుద్దిపోయింది? మా చెల్లెల చీర మంచిగా లేదంటే నేను గుద్దిపోయిందిరా రమేష, రమేష రమేష. సరే సరే తీయ ఊకో, ఇగో ఈ మందు తాగింది అంత, అక్క ఇద్దరు అక్క చెల్లెలు మధ్య దొరికిరా నీకు. కర్మరా బాబు. ఏం మందురా ఇది? ఇది ఐబీ మందే, ఇది తాగుతే ఏమన్నా రందులు ఉంటే పోతాయి. మా బిడ్డలు ఇదే ఊళ్ళోనే కదరా, ఒక్కసారి మీ వదలను చూసొద్దాం రా. అగో చూసినవాయే
ఐబీ తాగితే బాధలను మర్చిపోడు కాదు, బంధాలను కూడా గుర్తు చేస్తుంది. రమేష మా అల్లు కంటు పడుకున్నట్లా పోయి మీ ఉదయం చూసొద్దాందా. ఓ కొడుక, ఆ శంకర్ బాబా కంట్లకి ఇట్లా పడ్డా అంటే మీ ముగ్గురిని కలుపుతాడు, మళ్ళకి ఇట్లా మందు తాగుడు ఉండదు సుమా. అరే మా అల్లుడు కలుపుదాం అనుకున్నా కూడా వీళ్ళు ఉంటారా రా, వీళ్ళు ఉండర్రా, మా అల్లుని ఇంట్లోనా తినమరిగిండ్రు. వెళ్ళిపోయి చూసొద్దాం రా మీ వదిలిని. దొంగ లెక్క చూచొచ్చుడు ఎందుకే, దొర లెక్క దోలుకొచ్చుకోపో. ఉపాసమైన ఉంటా గానీ వాళ్ళు మాత్రం తీసుకురాను, వాళ్ళు తీసుకొస్తే గౌడ బెర్రలు మేపినట్లు ఉంటది కాదురా. అవ్వో తిన బుద్ధాయ అడగ తిగ్గా అన్నట్టున్నది నీ కథ. సరే పోదాంపా. సరే తరలి మళ్ళీ ఇట్లా తాగుదాం ఈ మందు. ఇక్కడేనేం పట్టుకుంటా ఇరా. ఉంటలేదురా ఇది. గ్లాస్ మారేసినావురా నువ్వు. ఈ మందు ఉంది కదరా వేసుకొని తాగాలి ఇంకా. అబ్బా మా అత్త ముండలను మా ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పంపించాలి, మా మామగాడు మంచోడే వాళ్ళని దొరకపోతే అయిపోవు, వాళ్ళు నా ఇంట్లోకి వెళ్ళి కదలటట్టే లేరు, ఇప్పుడు ఏం చేయాలి. మా అత్తలు శిరాలు వచ్చిరో చూస్తా. మీరైతే మంచినే వేరు, మీ అల్లుడు ఇంటికాడ నాకైతే మంగళారతి వాడిండు. అయ్యో గందుకే నానే మొహం అంతా నల్లగైంది కానీ. గందుకు కాదు కావా, మీరు చీరలో పోతా అంటే వెయ్యి నూట పర్లు ఇచ్చినా కదా మీకు, గందుకు ఒకటే వాళ్ళు ఇంట్లో. ఇంకా వెయ్యి నూట పర్లకే లొల్లు పెట్టిండా మా ఇత్తంతి. ఇత్తరు ఇత్తరు ఎందుకు ఇయ్యరు, అవి ముడుపు కట్టిన పైసలు, మా ఇత్తం తీయ అంటాను, మా ఇత్తం తీయ అంటాను. ఏంది ముడుపు కట్టిన పైసలా, గా పైసలు ఎందుకు ఇచ్చిన పోరు నువ్వు. నాకేమరిక అవి దూలానికి అట్టిన కట్టున్నాయి కదా అని ఇప్పేసి ఇచ్చేసిన. ఇక ముడుపు కట్టిన పైసలతో చీరలు తెచ్చుకున్నారు కదా, మీకు కక్కుడేడు రూటి లేవకుండా అవుతారు, ఇక అప్పుడు మిమ్మల్ని తీసుకపోయి అవతల వారేసేస్తా. ఏంది లేవకుండా అవుతామా, మరి ఇప్పుడు ఎట్లా అల్లుడు. ఏమున్నది అత్త నా దగ్గర మంచి ఉపాయం ఉన్నది. ఉపాయమా, ఏ ఉపాయం అల్లుడు. చెప్తా ఈయనత్త, మా ఇంటి కాడ నుంచి మీ ఇంటి దాకా దేక్కుంటే వాలే తప్పైంది తప్పైంది అని. ఎట్లా చెప్పన్నా, ఇంకా తప్పైంది, ఇంకా తప్పైంది, ఇంకో తప్పైంది తప్పైంది, ఇక్కడ నుంచి మొదలు పెడితే మీ ఇంటి రాక అట్టని అనుకుంటా పోవాలి. తెచ్చారా. ఏంది దేక్కుంటా పోవాలనా. ఊకోరి నాదేం పోతుంది అబ్బా, మీరే మూలకు అంటారు, నాకేమన్నా అత్తదా. పడితే మీరు చూసుకోరా అల్లుడు. చూసుకుంటా ఎందుకు చూసుకోను, పాచిపోయిన పువ్వుల పల్లెత్తుల పచ్చడేస్తా, నెప్పళ్లతో నీళ్లు తాగిస్తా, మా అంటే రెండు మూడు రోజులు బతుకుతారు, నాలుగో రోజు కూతారు, ఆయన తీసుకుపోయి ఆగల వారెత్తా, కాకులు వస్తే పీక తింటే నీ ఇష్టం నీ ఇష్టం. దానికంటే దేకుండా విందినాయం కాదే అమ్మ. నువ్వు ఊకోయే అని అట్లనే అంటాడు గాని. ఏందే కాపులు గద్దలు విక్కొని తింటే మంచుకుంటుందా అల్లుడు, మా అన్నిటికి సిద్ధం చేయి. సరే అత్త. కనిపిస్తలేరురా, గంతు బాగానే తోలుకచ్చుకుంటేది మరి. ఈ అవ్వ ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాడే మొగోడ్రా. ఈ అవ్వ నేను మొగోడిని రా, దేవుడి దయ ఉందనుకో నా ఇంటికి వాళ్ళు దేక్కంటూ వస్తారా. దేవుని దయ ఉంటే మాత్రం కానీ పాయే పా. అరే కనిపిస్తలేరురా. కనిపిస్తలేరురా. చూద్దాం అనుకుంటే వాళ్ళు కనిపిస్తానే లేరు. అత్తలు ఇది మా ఇల్లు కదా, ఇక్కడ నుంచి మీ ఇంటి దాకా తప్పంది తప్పంది అని ఇక దేకురి. తప్పైంది తప్పైంది.
నా బతుకు ఈ ఐబీతోనే మూడు పడేటట్లుందిరా. ఈ ఐబీ ఉన్నాక నీ గ్రంథి ఎందుకే? అవే భీమన్నా ఏంద్రా, నీ నాలుక మీద మచ్చలున్నాయే? ఎందుకురా? దేవుని దయ ఉంటే వాళ్ళే దేక్కుంటారంటే కాదే. ఎవరే? అది చూడు, అది లేదు దేక్కుంటారు. అరే ఇది నువ్వు కొట్రా. సరే తరలి. వచ్చిండు వచ్చిండు, చెప్పాను కదా దేవుడు అంటే దేక్కండి వస్తారని. వచ్చిండు దేవుడా, నీ ఉన్నావు 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 వచ్చింది చూడు. నాకు తెలిసే మీరు ఎట్టయినా వస్తారని అడిగి నన్ను కొట్టిపోతే నేను అరిగి తరిగి మిమ్మల్ని అడుక్కుంటా అనుకుంటా. నేను మొగ్గడినే మొగ్గడినే. చూసి రాత్తలు, మంచి మాటకు మా ఇంటికి వచ్చి సంవత్సరం ఉండురి కన్న కొడుకు లెక్క చూసుకుంటా. సీటికి మాటకి అలిగచ్చి మా ఇంట్లో ఉంటే ఇట్లనే ఉంటుంది తెలుసా? మిమ్మల్ని చూసి మీ బిడ్డ నేర్చుకుంటుంది. మామ, నువ్వు ఇద్దరిని చేసుకున్నట్టే కానీ వాళ్ళని ఎట్లా చూసుకోవాలని నీకు తెలియదా అని ఏమన్నా అంటే ఎదురుచ్చి మాట్లాడతాం. సరే, ఈ కాడి నుంచి అయినా మంచిగుండురి. భార్యాభర్తలు మంచుకుంటేనే సంసారం మంచిగా నిలుస్తుంది. సరేనా? అర్థమైందా? పావేరావాలి పోయత్త అత్త, పోయత్త మామ. రండి, ఏం చెప్తారు, ఎట్లా పోతుందండి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కామెడీ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో డోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.